थोड़ा सा अलग है, बट दिल्ली जैसे मिले हो ना। नहीं सर, इंडियन हॉस्पिटल है सर। मैं जनरल में ये विंटर सीजन अच्छी तरह पर कुछ आया आस्थमा लगता है बीजिंग बीजिंग से वाला पेशेंट नाम है केस में वो हॉस्पिटल के लिए मैंने चेक चेस लंच ने चेक चेस रनिंग चेक चेस तो ये एक्चुअली ये थ्री टाइम्स अलग बीजिंग सर अपने रहा सर ఎప్పుడైతే హాస్పిటల్ అడ్మిట్ చేసామో అప్పుడు చేసిన మరుసటి రోజు పాజిటివ్ అని వచ్చింది. అది మరి ఏమంటారు లోపల ఉంటుందండి, మిమ్మల్ని అడిగిన రెండు కూడా వ్యాక్సినేషన్ అయిపోతే వేసినా వస్తుంది లేకపోయినా వస్తుంది. ఉంచండి అలాగే మాత్రం ఎప్పుడు చాలా చాలా ఎప్పుడు చెప్తూనే ఉంటారు మా దగ్గర. మీరు కూడా మొన్న ఆచార్య సెట్లోకి వచ్చారు ఆయన తర్వాత ఎలా మాస్టర్ ప్లీజ్ బాగానే ఉన్నాను నా దగ్గర చూడాలి మాస్టర్ డెఫినెట్లీ మాస్టర్ చెప్పండి ఫైనాన్షియల్ ఎలా ఉందంటే బాగున్నా నేను పూర్తిగా వచ్చేసరికి చెప్పుకుంటే చెప్పి కానీ లోగా ఇట్లా అవుతాయి అందరికి నమస్కారం అండి. నేను అజయ్ శివశంకర్, శివశంకర్ మాస్టర్ వాళ్ళ అబ్బాయిని. మా నాన్నగారు క్రిటికల్ సిచ్యువేషన్లో కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయ్యి హాస్పిటల్లో ఏఐజీ హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఐసీయూలో ఉన్నారు. మా అన్నయ్య కూడా ఐసీయూలోనే ఉన్నారు. మా మదర్ కూడా కోవిడ్ అటాక్ అయింది. ఈ విషయం తెలగానే ఈ విషయంలో ఆయనకి క్రిటికల్గా ఉంటుందని చెప్పగానే ఇమ్మీడియట్గానే నాకు సిరంజ్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఆయన పిలిపించి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పుడు ఉండే ఈ సమయంలో చాలా వెరీ క్రిటికల్ సమయంలో ఆయనకి సహాయం చేస్తున్నారు. సో ఆయన మాకు మా ఫ్యామిలీకి 3 lakhs చెక్ ఇచ్చారు. నిజంగా ఆయనకి ఇప్పుడు మేము రుణపడే ఉంటాము నిజంగా. ఎందుకంటే నాన్నగారు చాలా చాలా సినిమాలు ఆయనతో చేశారు. ఆయన అంటే నాన్నగారికి చాలా చాలా ఇష్టం. ఇప్పుడు రీసెంట్గా కూడా ఆచార్య షూటింగ్లో నాన్నగారు ఆయన్ని కలిశారు, బాగా మాట్లాడారు. ఈ సమయంలోపు ఇట్లా నాన్నగారికి ఇట్లాంటి ఒక ఇబ్బందికరమైన ఒక విషయం జరిగింది మా ఫ్యామిలీకి. సో నిజంగా మేము ఎప్పుడూ మా ఫ్యామిలీ అందరూ సంజీవ్ గారికి రుణపడే ఉంటాము. ఈ సమయంలో ఆయన ఈ సహాయం చేయడం అనేది ప్రతి రూపాయి కూడా ఇప్పుడు మాకు చాలా పెద్ద విషయం కనిపిస్తుంది. నిజంగా థ్యాంక్ యూ సార్, మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.